మిత్రులరా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమ్మాయిలపై అకృత్యాలు ఆగాలంటే ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి చట్టాలు కొత్తవి వస్తున్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా అమ్మాయిలపై అకృత్యాలను ఆపలేకపోతున్నాయి రోజు పేపర్లో టీవీల్లో తప్పనిసరిగా ఈ న్యూస్ ఏదో రూపంలో ఉంటుంది అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడానికి ఏం చేయాలో ఆలోచించాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదాను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నట్టే దీనిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి తప్ప అసలైన పరిష్కార మార్గాలు ఆలోచించడం లేదు అసలు ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన చర్యలేంటి అలాగే దీర్ఘకాలంగా తీసుకోవాల్సిన చర్యలేంటి ఒకసారి మన వరకు మనం ఆలోచిద్దాం ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు అమ్మాయిల రక్షణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ ఫోర్సును అమ్మాయిలతోనే నింపాలి అమ్మాయిలపై అకృత్యాల విషయంలో చట్టాలను నిష్పాక్షికంగా అమలు చేయడమే కాకుండా కోర్టు తీర్పులు మూడు నెలలలోపే వచ్చేటట్లు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలి అలాగే బాలికలపై అకృత్యాలు చేసే వారి తీర్పును వెలువడిన వెంటనే ఉరితీయాలి కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి ఎనభై శాతం నేరాలకు ప్రేరకమైన మద్యాన్ని మరియు డ్రగ్స్ను పూర్తిగా నిషేధించాలి డ్రగ్స్ అమ్మేవారికి ఊరి శిక్షను తక్షణమే అమలు చేయాలి ఇక దీర్ఘకాలిక చర్యలు కొని పిల్లల్లో చిన్నప్పటి నుంచే విలువలు పెంపొందించడం కోసం వారి వారి స్థాయిలను బట్టి ఒకటవ తరగతి నుంచే విలువల విద్యను ఒక సబ్జెక్టుగా పెట్టాలి అమ్మాయిలకు ఆత్మరక్షణ కొరకు కొన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్పించి శాఖలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అవసరమైతే వీటిని పాఠశాలల్లోనే ఏర్పాటు చేయాలి సినిమాల్లో టీవీ షోలలో అశ్లీల దృశ్యాలు పూర్తిగా లేకుండా నిషేధించాలి ఈ మధ్య మరీ దారుణంగా లాక్ లాంటి సీన్స్ ఎక్కువైపోతున్నాయి వాటిని నిషేధించాలి అమ్మాయిలకు పెళ్లి వయసు పదహారు సంవత్సరాలకి అలాగే అబ్బాయిలకు పెళ్లి వయసు పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించాలి అవసరమైతే పిల్లల్ని ఆలస్యంగా కనే అవకాశాలపై వాళ్లకు అవహ అవగాహన కల్పించాలి కొంతమంది వేగంగా పెళ్లి చేస్తే జనాభా పెరిగిపోతారని ఆలోచిస్తు ఆలోచించవచ్చు కానీ అన్ని వనరుల కంటే మానవ వనరే ముఖ్యమైనదని మనం గుర్తించాలి వీలైనంత వరకు అమ్మాయిలను దూరపు ప్రయాణాలకు కానీ రాత్రివేళల్లో ప్రయాణాలకు కానీ బయటకు ఒంటరిగా పంపకుండా ఉండే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించేటట్లు అవగాహన కల్పించాలి మరీ ముఖ్యంగా చట్టబద్ధమైన వేష గృహాలను ఏర్పాటు చేయాలి ఇది విన్నాక కొంతమంది నన్ను హేళన చేయొచ్చు కానీ అవసరం లేని మద్యాన్ని అనారోగ్యకరమైన మద్యాన్ని ఎనభై శాతం నేరాలకు ప్రేరకమైన మద్యాన్ని ప్రభుత్వమే చట్టబద్ధంగా అమ్మిస్తున్నారు కానీ బయోలాజికల్ నీడ్ అయిన సెక్స్ను మాత్రం ఏదో నేరంగా భావిస్తుంది ఈ సమాజం మరియు ప్రభుత్వం చట్టబద్ధమైన లేదా చట్టపరమైన వేష్య గృహాలను ఏర్పాటు చేసి వారికి నిరంతర ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తుండాలి ఇప్పుడు కూడా వేష్యలు ఉన్నప్పటికీ వారు చట్టబద్ధత లేకపోవడం వల్ల దొంగతనంగా చేయాల్సి వస్తుంది ఇలా వేష్య గృహాలు చట్టబద్ధత ఏర్పాటు చేయడం వల్ల ఎమోషన్స్ తీర్చుకోవాల్సిన వాళ్ళు అక్కడికి పోతారు తప్ప అకృత్యాలు చేయాల్సిన అవసరం ఉండదు దీనివల్ల పూర్తిగా నేరాలు ఆగిపోతాయని నేను చెప్పడం లేదు కానీ కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది ఇంకా చాలా మార్గాలు ఉండొచ్చు అలాగే నా సూచనలు కొన్ని తప్పని పెంచవచ్చు ఏది ఏమైనా అమ్మాయిలపై అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి కావున ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తూ వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది అలాగే ప్రభుత్వం కూడా ప్రచార యావ వదిలి పటిష్టమైన రక్షణ అమ్మాయిలకు కల్పించే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి మిత్రులారా అన్యాయం జరిగే అమ్మాయిలు మన అక్కలు చెల్లెళ్ళు కూతుళ్ళు అనుకోండి శాశ్వత పరిష్కార మార్గం ఆలోచించండి వారి రక్షణకు ఒక పెద్ద నిజాయితీ గల ఉద్యమం వచ్చేటట్లు చేయండి ఇట్లు మీ మిత్రుడు జి నాయుడు మిత్రులారా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్